వారసుల అడ్డాలు, జాన్స్య వారసుల కష్టాలు. ఒక జాతిని కురూతలు ఉంచిన వీర మహిళ ఒంటి చేతితో విదేశీ ముష్కలను ఎదిరించి చరిత్రలో నిలిచిపోయిన వీరవంత పౌరుషానికి ప్రత్యేకగా వీరత్వానికి పట్టుకున్న మాతృత్వానికి చిహ్నంగా భారతీయ స్త్రీ ఎప్పటికీ గర్వంగా చెప్పుకుని ఆదర్శ నారేమణిగా పేరు గడిచిన జాన్సీ లక్ష్మీబాయి. ఇప్పుడు ఆమె వారసులు ఎక్కడ? నెహ్రూ వారసులు ఆయన తర్వాత ఇంకో రెండు తరాల వరకు ఈ దేశాన్ని అప్రతిహితంగా పాలించారు. మరో తరం కూడా ఉబ్బిల్లుతున్న అవకాశం అంది రావడం లేదు. ఇంకా చాలామంది నాటి నేతల వారసులు ప్రజలు కట్టబెట్టిన పదవులు, ప్రభుత్వాలు, సమకూల సౌకర్యాలు అనుభవిస్తూ మహానేతలుగా చలామణి అవుతున్నారు. అసలు ఈ దేశమే వర్తమానంలో వారసులు అడ్డగా విరగిలుతుంది. ఇక్కడ చూసిన ఎవరో ఒక నేత వారసులు ఏదో కొరకుల్లో కుటుంబం చెలాయిస్తున్నారు. స్వతంత్ర పోరాటం వాసనే తీయని ఆ వివరణే ఎరగిన ఎందరూ స్వతంత్ర ఫలాలను, ప్రయోజనాలను పొందుతూ నిస్సిగ్గుగా పోరాడుతున్నారు. మరి ఇంతటి ధీరత్వానికి పేరుగాంచిన సంచలనాలకు కారణమైన జాన్సీ లక్ష్మీబాయి వంశంలో ఎవరి గురించైనా మనకు తెలుసా? నెహ్రూ కూతురు ఎవరు? ఇందిర. నెహ్రూ కూతురు ఎవరు? ఇందిర. ఆ ఇంద్ర కొడుకులు రాజు, సంజయ్. వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్, కూతురు శర్మిల. కేసీఆర్ కొడుకు కేటీఆర్, కూతురు కవిత. కరుణాన్ని కొడుకు స్టాలిన్. ఇలా మనకు ఎన్ని వివరాలు తెలుసుకోగలం? మరి ఝాన్సీ వారసులు ఏంటంటే యుద్ధం చేస్తున్నప్పుడు కూడా వదలకుండా చీరకు కట్టుకుని గుర్రంపై తమతో పాటు రణభూమిలో తిప్పిన పిల్లాడు ఝాన్సీ కొడుకు దామోదర్ రావు. అప్పుడు ఆ పిల్లాడికి 8 ఏళ్ళు. అమ్మ ప్రేమతో పాటు ఆమె తీరకానికి సైతం ఆస్వాదించిన వీరపుత్రుడు. మరి ఇంతటి ఘన చరిత్రకు వారసుడైన ఒక మహాసంగ్రామానికి ప్రత్యక్ష సాక్షి ఆ పిల్లాడు. అటు తర్వాత ఏమయ్యాడు? ఇంతకు విషయం ఏమిటంటే దామోదరరావు ఆయన వారసుడు ఎవరికీ తెలియని అతి సామాన్యంగా రెండో అహల్యానగర్ సామాన్య జీవితం గడిపారు. ఈ ప్రభుత్వము, ఆ రాయల్ ఫ్యామిలీ అనుపాలను పట్టించుకుని దురవస్థలు అద్దె కుంపలో నిలిపేద జీవితాన్ని కడుతుంది. మొన్న 2021 వరకు ఎండోలోనే కాలం వెలుగుతున్న ఆ కుటుంబం అటువంటి నాగ్పూర్ మకా మార్చింది. అక్కడ ఝాన్సీ లక్ష్మి 6వ తరానికి చెందిన పిల్లవాడు ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. తమ గొప్ప వారసత్వానికి గుర్తుగా ఆ ఇంట్లో పుట్టే ప్రతి బిడ్డ పేరులో చివర ఝాన్సీ వాలే ఉంటుంది. అది పైన కనిపిస్తున్న ఆయన ఝాన్సీ రాణి వాయి మనవడి కొడుకు. అక్కడ ఆయనతో పాటు ఉన్నది ఆయన భార్య, ఇద్దరు పిల్లలు. నీలం చుక్కా వేసుకుని హుందాగా కనిపిస్తున్న వ్యక్తి ఆయన తండ్రి అరుణ్ రావు. ఝాన్సీ వాళ్ళే మధ్యప్రదేశ్ విద్యుత్ బోర్డులో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఇండోర్ ధన్వంతరి నగర్లో స్వాటి కింద ఆయన ఇల్లు కొనుక్కోగలిగాడు. ఝాన్సీ లక్ష్మి కొడుకు దామోదర్ 1906 మే 20 తన 57వ సంవత్సరాల వయసులో కన్నసారు. ఆయన వారసుడు లక్ష్మణరావు బ్రిటిష్ వారు ఇచ్చిన 200 రూపాయల పింఛన్తో జీవనం సాగించారు. స్వతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం అంతవరకు బ్రిటిష్ వారు ఉండనిచ్చిన ఇల్లు ఖాళీ చేసే వరకు వదిలిపెట్టలేదు. తీవ్ర ఒత్తిడి తీవడంతో ఝాన్సీ లక్ష్మీబాయి వారసులు ఉన్న ఇంటిని ఖాళీ చేసి ఇండోర్లోని పీర్గలీ ప్రాంతంలో అద్దె కుంపులకు మారాల్సి వచ్చింది. ఒక మహారాణి, ధీర వనిత, స్వతంత్ర సమరయోధురాలు, చారిత్రక మహిళ ఝాన్సీ లక్ష్మీ వారసుడు ఒక దశలో
కోర్టులో టైపిస్టుగా రోజువారీ వేతనంపై పనిచేసిన గొప్ప వ్యవస్థ మనం. ఏ రోజు తిన్నారో, ఎన్నిసార్లు పస్సులు పడుకున్నారో ఆ కుటుంబానికి ఆ దేవుడికి తెలియాలి. దుర్భర దారిద్ర్యాన్ని మోస్తూ ఆయన 1959 పరమ అందించారు. ఆయన కొడుకు కృష్ణారావు ఇండోర్లోని ఒక మిల్లులో టైపిస్టుగా కాలం విలబుచ్చారు. ఆయనకు కేంద్ర ప్రభుత్వం, యూపీ ప్రభుత్వం కలిసి 100 రూపాయల పెన్షన్ అందజేసేది. జీవితమంతా చాలీ చాలని సొమ్ముతో భారంగా గడిపిన కృష్ణారావు 1967 కాలం చేశారు. అంతే, ఆ కుటుంబానికి ఆ 100 రూపాయల పెన్షన్ కూడా కట్టించారు. మొత్తానికి కృష్ణారావు కొడుకు ఇంజనీరింగ్ చదివి ఎంపీ విద్యుత్ శాఖలో ఉద్యోగం సంపాదించుకున్న తర్వాత జాన్సీల కూబాయి వారసుల జీవన ప్రమాణాలు కాస్త మెరుగుపడ్డాయి. స్వాధీనంతో సొంత ఇల్లు సమకూరింది. జాన్సీ విరోచిత పోరాటం తర్వాత ఆ కుటుంబానికి మళ్ళీ సొంత ఇంట్లో నివాసం ఉండడం అదే 5 తరాల నిరీక్షణ. దుర్భర జీవితాలు పట్టించుకోని సర్కారు, నోరు తెరిచి అడగలేని ఆత్మాభిమానం, ఇవన్నీ ఆ గొట్టకు గొప్ప కుటుంబం పడిన శాపాలు. అయినా సింహం ఎప్పుడు సింహమే. రాజకుటుంబం గౌరవంగానే బ్రతికింది. దరిద్రం వారి తప్పు కాదు, మన ప్రభుత్వాల ఘనత. ఝాన్సీ లక్ష్మీబాయి పడ్డ కష్టాలు విన్నారు. ధన్యవాదాలు.